ఎగ్ తోటి ఆవకాయ. ఎగ్ తోటి ఆవకాయ. ఓకే ఫస్ట్ టైం వింటున్నాను. సరే ఎగ్ తోటి ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఎగ్స్, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, నిమ్మరసము, ఉప్పు, కారం, గరం మసాలా, పసుపు, ఆవపిండి, మెంతి పొడి, ధనియాల పొడి. కావాల్సిన పదార్థాలను చూసాక తయారీ విధానం స్టార్ట్ చేద్దామండి. చేసేది. ఓకే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఆ బౌల్ ఇవ్వు. ఇదా ఇది చిన్న వైట్ చిన్నది. ఓకే వైట్ చిన్నది అండి. మనం ఏం చేద్దామంటే మామూలుగా అందరూ ఎగ్ని బాయిల్ చేసేసి బాయిల్ చేసేసి పెక్కు తీసేసి గ్రైండ్ చేసుకుంటాం. దాన్ని పచ్చడి పెట్టుకుంటారు. మనం అలా కాకుండా దీన్ని ఏం చేస్తున్నామంటే గ్రేట్ చేసుకుని స్టీమ్ చేస్తున్నాం అన్నమాట. ఓకే ఈలోపు మనము వాటర్ హీట్ చేసుకుందాము. స్టీమ్ చేయాలి కదా. వాటర్ హీట్ చేయమంటారా? ఓకే అండి. స్టవ్ వెలిగించేయమంటారా? వెలిగించే. సో ఇది పెట్టేనండి? పెట్టేయండి. కొంచెం వాటర్ పోసేస్తే హీట్ అవుతాయి. మనం ఇది బీట్ చేసుకునేసరికి సో వాటర్ చూడండి ఒకసారి. వాటర్ హీట్ అవుతూ ఉంటుంది. సో ఎగ్ తోటి ఆవకాయ అండి. ఫస్ట్ టైం చూస్తున్నానండి ఎగ్ తోటి ఆవకాయ. వాటర్ హీట్ అవుతుంది. ఇప్పుడు అదే బాయిల్ చేసినప్పుడు లోపల దాకా మసాలాలన్నీ వెళ్ళవు కదా. ఇది ఇప్పుడు ఎలా అంటే మనం డబుల్ బాయిలింగ్ ప్రాసెస్లో దీన్ని చేసుకుంటాం. సో ఎన్ని గుడ్లు తీసుకున్నారండి? 6. 6 గుడ్లు తీసుకున్నారు. సో అందరూ అంటే ఉడకబెట్టేసి ఆవకాయ చేస్తారు. మీరు డైరెక్ట్ కొట్టేసి చేస్తున్నారు. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఇది మొత్తము దాన్ని మసాలాలు అవన్నీ అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట. బాగా పట్టేస్తాయి అన్ని. ఈ సాల్ట్ వేస్తున్నాను. ఎంత వేశారండి? ఒక హాఫ్ స్పూన్ వేసాను. సగం చెంచా ఉప్పు. ఇది పెద్ద స్పూన్ కదా, అందుకని హాఫ్ వేసాను. చిన్న స్పూన్ తోటి అయితే మనకు ఒక స్పూన్ అవుతుంది అనమాట. సో ఇది ఎగ్ తోటి ఆవకాయ అంటున్నారు, మరి ఎన్ని రోజులు ఉంటుందండి? ఇది ఒక 1.5-2 months ఉంటుంది. 1.5-2 months ఉంటుంది. అంటే ఏంటంటే నాన్ వెజ్ పచ్చళ్ళు ఎక్కువ రోజులు ఉన్న కొద్దీ టేస్ట్ తగ్గిపోతుంటాయి. ఉంటాయి, నిల్వ ఉంటాయి, పాడవవు, కానీ టేస్ట్ తగ్గిపోతుంది అనమాట. అందుకని చెప్పి మనం కొంచెం తొందరగా వాడుకుని అవైలబుల్గా ఎప్పుడు ఇవి దొరికే ఇంగ్రీడియంట్స్ కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆవకాయ అనుకో, అది సంవత్సరానికి ఒకసారి దొరుకుతాయి మనకు ఆ కాయలు, కాబట్టి మనం అది సంవత్సరం అంతా నిల్వ ఉంచేట్టుగా పెట్టుకోవాలి. దాన్ని ఉంటుంది కూడా, అది దానికి ప్రిజర్వేటివ్గా మనం ఆయిల్ సాల్ట్ ఎక్కువ వేసుకుంటాం కదా, అందుకని నిల్వ ఉంటుంది. ఆయిల్ తక్కువైనా ఉప్పు తక్కువైనా పచ్చడి పాడైపోతుంది. మొత్తం కొంచెం పెప్పర్ వేసుకుందాము. పెప్పర్, మిరియాల పొడి, ఎందుకంటే ఇంకో స్పూన్. ఆ ఫ్లేవరు ఎగ్కి బాగా సెట్ అవుతుంది అనమాట. ఆ తర్వాత మనం బయట వేసేవన్నీ మసాలాలు కదా, ఆ మసాలాలు ఇవి లింక్ అవ్వకుండా ఉండడం కోసం అలా అనమాట. 1/2 teaspoon మిరియాల పొడి. అక్కడ చిన్న బౌల్స్ ఉన్నాయి. అవును. వీటికి ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ వేసి గ్రీజ్ చేద్దాం, ఎందుకంటే స్టీమ్ అయినాక మనకి ఈజీగా తీయటానికి రావాలి కదా. అవునండి. సో చక్కగా సో ఆయిల్ని చక్కగా ఇట్లా మొత్తం దీనికి రౌండ్గా ఇలా తీసుకోవాలి. అంటే తర్వాత ఉడికినాక కూడా అంటకుండా రావాలి. సో ఇది నూనె కాకుండా నెయ్యి రాసుకోవచ్చండి? రాసుకోవచ్చు, కానీ పచ్చళ్ళకి మనం నెయ్యి వాడంగా నూనె వాడతాం. పచ్చళ్ళకి నెయ్యి కాకుండా నూనె వాడతాం కాబట్టి అందులో మనం పల్లి నూనె పప్పు నూనె వాడతాం. అవును, అసలు ఆ ఫ్లేవరే వేరు. మనకు అది చేసేటప్పుడు ఎప్పుడు తిందామా అనిపిస్తుంటుంది ఆ నూనెకి స్మెల్కి. మీరు ఇవాళ రేపు చాలా మంది తెలియక రిఫండ్ ఆయిల్తో పెడుతున్నారు. రిఫండ్ ఆయిల్తో పెడితే అసలు స్మెల్ ఉండదు, ఏముండదు, ఆ పచ్చడి ఫ్లేవరే రాదు మనకు అసలు. సో ఆరు సరిపోతాయండి? చక్కగా వాటికి అవసరం లేదు, కానీ మనం ఒకటి ఎక్స్ట్రా పెట్టుకుంటే మళ్ళీ చూసుకునే పని లేకుండా. బౌల్కి మొత్తం ఆయిల్ రాయడం వల్ల అది గ్రీస్ దానికి అంటుకుండా ఉంటుంది. సో చక్కగా సెట్ చేసేసుకున్నాము. సెట్ చేసేసుకున్నాము. వాటర్ కూడా హీట్ ఎక్కింది. ఇది కూడా లైట్గా బీట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్స్లో వేసేసుకున్నాం. ఓకే, జాగ్రత్తగా వంచేస్తే పోలా. అదే, కష్టపడకుండా. ఎస్, ఓకే. మంచిగా బీట్ చేసుకున్నాక అన్ని బౌల్స్లోకి తీసేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఈ బౌల్స్ని ఏం చేయాలండి మనం? ఈ బౌల్స్ని ఇప్పుడు ఈ వాటర్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఓహో, ఆ బౌల్ని వాటర్లో పెట్టి స్టీమ్ చేసుకోవాలి. ఓకే, సో మంచిగా వాటర్ కూడా హీట్ అయిపోయిందండి.
సో స్టీమ్ చేయాలండి స్టీమ్ చేయాలి చక్కగా వేడి అయిపోతుంది అది ఓకే మూత పెట్టేయండి మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక 10 నిమిషస్ ఇది స్టీమ్ అవ్వాలి సో పంచేద్దామండి దీన్ని తీసుకొని పెద్ద పొయ్యిలోకి పెట్టేద్దాం ఆ ఓకేనా ఇది ఆఫ్ చేద్దాం సో దీన్ని ఆఫ్ చేసి सो वेट చేద్దామండి గడ్డ కట్టేంత వరకు ఓకే సో అంటే ఇది గడ్డ కట్టాకనే మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మనం స్టార్ట్ చేయాలి అప్పుడు ఇది గడ్డ కట్టిన తర్వాత తీసి కొంచెం చల్లారాక పీసెస్ కట్ చేసి వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆ మిగిలిన ఆయిల్ ఉంటది కదా ఆయిల్ లో ఈ మసాలాలన్నీ వేసేసి ఈ పీసెస్ కూడా వేసి కలిపేస్తే అయిపోయింది రెడీ అయిపోయింది ఓకే సో మరి వాటిని గడ్డ కట్టే వరకు ఉండనిద్దామండి ఓకే ఓకే సో అయిపోయిందండి అయిపోయిందమ్మా ఓకే తీద్దామా తీద్దాం ఓకే ఇదో మెట్టిగా అయిపోయింది కదా అవునండి ఓకే స్టవ్ ఆఫ్ చేద్దాము ఇది పక్కన పెడదాము అబ్బా నాన్ స్టిక్ పాన్ ఇచ్చేసి నాన్ స్టిక్ పాన్ ఇది సిమ్ లో పెడితే హీట్ అవుతా ఉంటది ఇలో పాటన మనం డిష్ అవుట్ చేసుకుందాం ఓకే ఫస్ట్ పాన్ ఆన్ చేద్దాం ఎలిగిచ్చుందా ఓకే ఫైన్ సో దీని తీద్దామండి బయటికి తీద్దాం మనం పెద్ద గిన్నెలో పెట్టుకున్నాం అనుకో ఇలా చిన్నగా పెట్టుకోకుండా ఒకటే ఇదిలో వచ్చేస్తదన్నమాట అండి సో దీని పక్కన పెట్టేద్దామండి దీన్ని కొంచెం చల్లారు అది తీసేద్దాం తీసేస్తాను నేను పట్టుకోండి ఇది ఐస్ క్రీమ్ లాగా చక్కగా ఉందండి సో చెప్పినట్టుగానే మంచిగా అది గడ్డలాగా అయిపోయింది సో దీంట్లో ఏం ఎగ్గులో ఏం వేయలేదు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా తింటాం ఇంట్రెస్టింగ్ గా ఏమ ఉండదు మసాలా ఓన్లీ పెప్పర్ వేసారు ఎందుకు తినొచ్చు ఎందుకంటే salt pepper ఉంది కదా salt pepper అవునండి కారం బదులు pepper ఆ ఎగ్గులో ఏం లేకపోయినా వచ్చే salt pepper తో మనం తినేయొచ్చు చాలా మంది కారం కావాలంటే కదా pepper కంపేర్ టు బాగుంటుంది ఇదేంటంటే హీట్ ఉంది కదా కొంచెం చల్లారితే ఇంకా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట కొంచెం హీట్ ఉండేసరికి ఏమవుతుందంటే అది చల్లారాలండి ఇది ఎన్ని రోజులండి రెండు నెలలు ఉంటుందండి ఉంటుంది రెండు నెలల వరకు జాగ్రత్తగా స్టోర్ చేసుకోవచ్చు సో ఏం దేని దేంట్లోకి బాగుంటుందండి ఇది ప్రోటీన్స్ లోకి తినొచ్చు రైస్ లోకి తినొచ్చు ఇప్పుడు మనం ఆయిల్ పోసేసుకుందాము ఎంత నూనె పోస్తున్నారండి ఇది ఒక కప్పు పోస్తున్నాను అంటే దగ్గర దగ్గర ఒక 200 గ్రామ్స్ ఉంటుంది 200 గ్రామ్స్ అంటే ఒక కప్పు మీ ఇంట్లో కప్పు అకార్డింగ్ టు దట్ పెట్టుకుంటే సరిపోతుంది సరిపోతుంది ఇప్పుడు ఇట్ని డిష్ అవుట్ చేద్దాం సో దీంట్లో డిష్ అవుట్ చేసేస్తున్నారు ప్లేట్లోకి ఓకే సో చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తూ ఉన్నాయండి ఇప్పుడు వీటిని పీసెస్ కట్ చేసుకుందాం ఇదిగోండి కత్తి కూడా రెడీగా ఉంది ఓకే సో చక్కగా అయిపోయిందండి సో మంచిగా బాయిల్ అయిపోయింది చక్కగా బాయిల్ అయ్యింది లోకల్ కూడా మనకు తెలుస్తుంది మనం ఇంకా ఫుల్ గా బీట్ చేయలా దీన్ని మనం లైట్ గానే చేసాం ఇష్టం అన్నమాట అలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఇలా కావాలంటే ఇలా చేసుకోవచ్చు ఇంకా అక్కడక్కడ పెప్పర్ పౌడర్ కూడా అవునండి అక్కడక్కడ పెప్పర్ పౌడర్ కూడా క్లియర్ గా కనిపిస్తూ ఉంది సో మనకి ఇప్పుడు ఈ ఆవకాయలో ఇవే మనకి పీసెస్ అన్నమాట అంటే మిగతా వాటిలో ఆవకాయ ముక్కలు అన్నమాట ఇవి ఇవే ఆవకాయ ముక్కలు మిగతా వాటిలో ఆవకాయలు అంటే మనం మామిడికాయలు అవి చూస్తూ ఉంటాం బట్ ఇక్కడ ఎగ్ ప్రోటీన్ సో ఆయిల్ కూడా వేడైపోయిందా వేడైపోయింది సో వీటిని ఓకే సో డీప్ ఫ్రై చేసుకోవాలండి వీటిని సో అంటే నిలువ ఉండాలి కదా మనకి నిలువ ఉండాలంటే ఇలాగే పెడితే కొంచెం స్మెల్ లాగా వస్తుంది మీకు అది నిలువ ఉండాలి అంటే అది ఆయిల్లో వేగాలి కొంచెం సో నిలువ ఉండాలంటే ఆయిల్లో మినిమం ఉంటే అందులో మాయిశ్చర్ వెళ్ళిపోవాలి ఇప్పుడు స్టీమ్ చేసినప్పుడు మాయిశ్చర్ ఉంటుంది కదా ఇందులో అది వెళ్ళిపోవాలన్నమాట ఒక
ఓకే రెడ్డిష్ వచ్చే వరకు చూడాలండి వీటిని లైట్ బ్రౌన్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని వేగనివ్వాలి ఎందుకంటే నిలువు ఉండాలంటే ఆబ్వియస్లీ కాస్త మాయిశ్చర్ ఉన్న వాటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేయాల్సిందే ఎగ్గేస్తే ఇలా నురుగొస్తుంది అసలు పల్లి నూనె కూడా ఇలా నురుగొస్తుంది అన్నమాట ఒకసారి మనం పల్లి నూనె వాడుతున్నాం కదా సో దీని తర్వాత మనం ఇది వేగాక ఏం చేయాలంటే నెక్స్ట్ ప్రాసెస్ వేగిన తర్వాత ఇందులో ఆయిల్ మిగులుతుంది కదా అవునండి ఆ ఆయిల్ లో అల్లం వెల్లుల్లిపాయ వేసి కొంచెం అది పచ్చి మంచి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి సో అది బ్రౌన్ అయ్యేంత వరకు వాటిని వేయిస్తూ ఉండాలి సురేష్ ఇవి వేగిపోయాయి ఓకే సో ఒక బౌల్ ఇచ్చేసి ఇదిగోండి కలర్ కనబడుతుందా అవునండి చక్కగా గుంట పొంగనాల లాగా తయారయ్యండి అవి సో గుంట పొంగనాలు ఉంటాయి కదా రౌండ్ గా తీసిన సేమ్ యాసిస్ అలానే కనిపిస్తూ ఉన్నాయి చక్కగా వాటిని మనం ఫస్ట్ బాయిల్ చేసి తర్వాత డీప్ ఫ్రై చేసాం సో ఎగ్ ఎట్లయినా కొద్దిగా ఉబ్బుతుంది కాస్త చిన్న పీసెస్ కట్ చేస్తుంటే ఇంకా ఇది వచ్చేదండి ఇంకా బాగా వచ్చేయి ఫైన్ అండ్ నో ప్రాబ్లం పెద్ద పీసెస్ మనం ఏమొ మనకి చిన్న బౌల్ లో కుక్ చేసాం కదా అవును ఇంకా షేప్ అవుట్ అవుతాయని ఇలా తీసేసి మనకి ఏం లేదు చిన్న చిన్న పీసెస్ అయినా పెద్ద పీసెస్ అయినా టేస్టీగా ఉంటాయి ఆటోమేటిక్ గా తినేస్తాం ఆయిల్ వేసేసరికి ఇంకొంచెం పెద్దగా కంప్లీట్ అండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు సో వేడిగా ఉన్నప్పుడే ఇది వేగాలి పచ్చివాసన పోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేశారండి ఒక 1½ స్పూన్ వేసాం ఒకటిన్నర చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశారు చక్కగా వేగాలి ఎందుకంటే అందులో ఉన్న తడి మాయిశ్చర్ పోతే నిలువ ఉండాలి కనుక పచ్చివాసన పోయేంత వరకు వేయించాల్సింది సో ఎగ్ ఆల్రెడీ అందులో చేసాం కనుక అలా నురుగొస్తూ ఉంది ఇది కూడా వేగిపోయింది కొంచెం ధనియాలు ఇది పచ్చిదే గ్రైండ్ చేసుకున్నాము పచ్చిది గ్రైండ్ చేసుకున్నాం పచ్చి వేయించకుండా గ్రైండ్ చేసాం కాబట్టి ఇది కూడా ఈ వేడి నూనెలోనే వేసేద్దాం సో ఎంత ఎంత క్వాంటిటీ తీసుకున్నారండి ఇది ఒక 3-4 టేబుల్ స్పూన్ తీసుకుంటాం 3 టేబుల్ స్పూన్లు తీసుకుంటారు సరే ఇది కూడా స్మెల్ వస్తుంది కదా సురేష్ ఇప్పుడు మనము మెంతి పిండి వేద్దాం మెంతి పిండి మెంతి పిండి పచ్చళ్ళకి ప్రాణం మెంతి పిండి అవునండి ఎంత వేస్తున్నారు మెంతి పిండి 1/2 టీ స్పూన్ వచ్చిందా ఫ్లేవర్ వెల్లిగా స్టార్ట్ అవుతుంది ఫ్లేవర్ గరం మసాలా గరం మసాలా ఓకే ఎంత వేసారండి గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ ఓకే సగం చెంచా గరం మసాలా సో ఎగ్ కాబట్టి ఆ మాత్రం మసాలా ఉంటేనే దాని మజా ఉంటుంది అవునండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నా స్టవ్ ఆఫ్ చేద్దాం ఓకే కొంచెం ఆరాలన్నమాట అది కొద్దిగా చల్లారాలండి అవి వేగాలని చెప్పి ఆ ఫ్లేవర్ రిలీజ్ అవ్వాలని వేసాను ఓకే గోరు వెచ్చగా సరిపోతుందా కొంచెం మరీ ఇంత వేడి లేకుండా కారం వేసుకోవచ్చు సో కారం ఎంత వేస్తున్నారు మనం తినే దీన్ని బట్టి వేసుకుంటాం కారం సో మీరు ఇప్పుడు ఎంత వేస్తున్నారు 3 స్పూన్లు 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను 3 చెంచాల కారం వేస్తున్నారు ఎక్కువగా తినే వాళ్ళు ఇంకో హాఫ్ కారం హాఫ్ స్పూన్ లేకుంటే ఇంకా ఇది యాంటీబయాటిక్ కదా కంపల్సరీ పసుపు కూడా వేయాలి ప్రతి పచ్చట్లో పసుపు వేశారు సగం చెంచా వేశారు ఇప్పుడు ఇది ఒక స్పూన్ ఆవు పిండి ఒక స్పూన్ సో కాస్త చల్లారాక ఇవన్నీ వేస్తూ ఉన్నారు అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అంటది ఏంటది అదే ఉప్పు అంటారండి ఉప్పు అంటారు అది లేకపోతే ఏది కూడా ఏ వంటకం కూడా టేస్ట్ రాదు చూసావు ఇప్పుడు ఇది ఇవన్నీ వేసేసరికి ఇది ఉడుకు కూడా ఆగిపోయింది అండి మంచి కలర్ కూడా వచ్చింది కలర్ వచ్చింది దీంట్లో సాల్ట్ వేసుకుందాం రుచికి సరిపడా వేసుకుంటే సరిపోతుంది 2 చెంచాల ఉప్పు వేశారు ఇప్పుడు అవి కూడా ముక్కలు కూడా కొంచెం చల్లారాయి మనం ఇవన్నీ కలిపేసుకున్నాం కదా అవునండి చల్లారిపోయి ముక్కలు కూడా సో ఇప్పుడు మసాలా కలర్ఫుల్గా ఉందండి మనం ఈ ముక్కల్లో పోసేసుకుందాం పోసేసుకోవాలండి ఓకే ఒక్క నిమిషం ఓకే ఈ మిశ్రమాన్ని మొత్తం ఇందులో కలుపుకోవాలి గుడ్డు ఆవకాయ అన్న పేరుకు సార్థకత వచ్చినట్టు అనిపిస్తుంది చక్కగా అన్నీ మామిడికాయలు అన్నీ తిని రొటీన్ అయిపోయింది అందుకే గుడ్డు ఆవకాయ కొద్దిగా డిఫరెంట్ స్పూన్ ఇవ్వనండి స్పూన్ ఇదిగా
సో ఇదేంది రెండు నెలలు నిల్వ ఉంటుంది అన్నారు కదండి సో దేని దేంట్లో ఉంటుంది ఇంకా ఎక్కువ కూడా ఉంటది కానీ అదేంటంటే మనక టేస్ట్ ఉండదంట తగ్గిపోతుంటది ఉన్న కొద్ది నిల్వ ఉన్న కొద్ది సో దేని దేంట్లోకి బాగా ఇష్టంగా తినొచ్చండి దీన రోటీలోకి పరోటాలోకి రోటీ పరోటా రైస్ లోకి రైస్ లో కూడా ఎందుకంటే మనకు మసాలా ఫ్లేవర్ ఇప్పుడు మనం చికెన్ పచ్చడి ఎలా తింటామో ఆ టైప్ లోనే దీన్ని రైస్ లో తినొచ్చు ఎగ్ కాబట్టి మనం దాంట్లో కూడా తినొచ్చు సో ముక్కలు కూడా కట్ అంటే ఇలా అంటుంటే నేను పీసెస్ పీసెస్ అయిపోతాయేమో అనుకుంటున్నాను కాదు కొంచెం మనం వేయించాం కదా ఇది కొంచెం నానేసరికి మళ్ళీ కొంచెం మెత్తబడతాయి ఇందులో ఊరేసరికి సో అదేమి ఇలా పీస్ అంటే ఎగ్ చాలా డెలికేట్ ఇలాంటి పక్కన పీస్ ఇప్పుడు ఈ కొంచెం వేడి తగ్గింది కదా ఇంకా కొంచెం అవునండి ఇప్పుడు మనం లాస్ట్ లో నిమ్మరసం వేసుకోవాలి నిమ్మరసం వేడి తగ్గాక వేడి తగ్గా ఎంత వేస్తున్నా నిమ్మరసం నిమ్మరసం ఇది ఒక పావు కప్పు ఓకే ఆల్మోస్ట్ 5 చెంచాలు 6 చెంచాలు 7 8 చెంచాలు వస్తది ఓకే పావు కప్పు ఆ కప్పు వేసారు ఎందుకంటే అది నిలువ ఉండాలి ప్రిజర్వేటివ్ గనుక నిమ్మరసం వేసేసుకున్నాం లేదంటే మనం మ్యాంగోని పేస్ట్ చేసుకొని అది కూడా వేసి కలుపుకోవచ్చు మ్యాంగోని మ్యాంగోని అంటే తీయడదండి లేకుంటే ఆ తీయడ చేస్తే మనం పులుపు కోసం కదా వేసాము అచ్చా అచ్చా పుల్లటి మ్యాంగో పుల్లటి మ్యాంగో సో పులదనం ప్రిజర్వేటివ్ కాబట్టి అట్లా వేసుకోవచ్చు సో కంప్లీట్ అయిపోయిందండి అయిపోయింది డిష్ అవుట్ చేసుకుందామా చేసుకుందాం ఓకే అండి సో మీకు చక్కటి బౌల్ ఇస్తాను డిష్ అవుట్ చేసుకోవడానికి సో డిష్ అవుట్ చేసుకుందాం ఎగ్ ఆవకాయ సో 2 నెలల వరకు నిలువ ఉంటుంది అంటున్నారు కానీ చూస్తుంటే అది ఇది మనం ఆవకాయని ఎందుకన్నామంటే దీన్ని మనం ఆవకాయ కలుపుకున్నట్టే అన్ని మెంతి పిండి ఆవ పిండి అన్ని విడివిడిగా కలుపుకున్నాం వేసి కలుపుకున్నాం కదా అవును అందుకని దీన్ని ఎగ్ ఆవకాయ అంటారు కంప్లీట్ అయిందండి అయిపోయింది ఇదిగో సురేష్ ఎగ్ ఆవకాయ రెడీ ఎస్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు ఎగ్ ఆవకాయ నా దగ్గరికి వచ్చేసింది బేసిక్గా ఇది వండేటప్పుడు చూస్తే కానీ ఇది ఎగ్ అని మనకు తెలియదు అంటే ఇలా డైరెక్ట్గా ఎవరికైనా చూపిస్తే ఇది ఎగ్ అంటారు కానీ మనం వండుతున్నప్పుడు చూసాం కనుక మనకు తెలుసు ఎగ్ ఆవకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గుడ్లు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ మిరియాల పొడి నిమ్మరసం ఉప్పు కారం గరం మసాలా పసుపు ధనియాల పొడి మెంతుల పొడి ఆవపిండి ఎగ్ ఆవకాయ తయారీ విధానం ముందుగా స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకొని ఆ బౌల్లో నీళ్లు పోసి నీళ్లు వేడి చేసుకోవాలి తరువాత ఒక బౌల్ తీసుకొని అందులో 6 కోడిగుడ్లు అర చెంచా ఉప్పు వేసి బాగా బీట్ చేసుకొని పావు చెంచా మిరియాల పొడి కూడా వేసి కలిపి చిన్న చిన్న గిన్నెల్లో నూనె రాసి గుడ్డు మిశ్రమాన్ని వేసి ముందుగా వేడి చేసుకున్న నీళ్ళలో పెట్టి 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించి తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక కప్పు నూనె పోసి నూనె వేడయ్యాక ఉడికించి కట్ చేసుకున్న గుడ్ల మిశ్రమాన్ని వేసి డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి అదే ప్యాన్లో 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 చెంచాల పచ్చి ధనియాల పొడి 1/2 చెంచా మెంతిపిండి 1/2 చెంచా గరం మసాలా వేసి కలిపి స్టవ్ ఆపుకొని చల్లార్చి సరిపడ కారం 1/2 చెంచా పసుపు 1 చెంచా ఆవపిండి రుచికి సరిపడ ఉప్పు వేసి బాగా కలిపి ఈ మిశ్రమాన్ని ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ముక్కల్లో వేసి బాగా కలిపి చివరగా 1/2 కప్పు నిమ్మరసం వేసి మరోసారి కలిపి సర్వ్ చేసుకుంటే టేస్టీ టేస్టీ ఎగ్ ఆవకాయ రెడీ.